అరే బాగా కట్ చేస్తున్నావు ఏంటది? దేశీ స్లైడర్సా? అబ్బాబ్బాబ్బా అదిరిపోయింది. అందులో స్టఫింగ్ ఏంటా అనుకుంటున్నారా? బన్ కట్ చేసి అందులో చీజ్, ఆనియన్స్, బెల్ పెప్పర్స్, స్వీట్ కార్న్ అన్ని పెట్టి ఓవెన్లో పెట్టేసి ఒక పావు గంటలో తీసేస్తే అదిగోండి దేశీ స్లైడర్స్ రెడీ అనమాట. అలా పక్కనకే చెప్పేసుకుని దాంతో కుమ్మేయడమే. ఇంకేముంది, తింటూ ఫ్రెండ్స్ అందరం కబుర్లు చెప్పుకోవాలి. కబుర్లు చెప్పుకుంటే ఎనర్జీ కన్స్యూమ్ అవుతాయి. ఎనర్జీ కన్స్యూమ్ అయితే మెయిన్ కోర్స్ తినడానికి కడుపులో ఖాళీ అవుతుంది అనమాట. హే, మాటల్లోనే మెయిన్ కోర్స్ రెడీ అయిపోయింది. పిల్లలందరూ క్యూ కూడా కట్టేశారు చూసారా? అబ్బాబ్బాబ్బా, నువ్వు తిన హారిక, నువ్వు తిను వివేక్, నువ్వు తిను అవి అని చెప్పి ఒకరికొకరు ముందుకు తోసుకుంటున్నావు అనమాట. చూసారా కొబ్బరి పాలు అన్నావు అదిరిపోయింది కదా, దాని పక్కన కొంచెం గోంగూర చికెన్. ఏ ఇంకెంతసేపు వేసుకుంటారని చెప్పి అలా తోసేసి నేను లైన్లోకి వచ్చేసా. గోంగూర చికెన్ చూసారా అదిరిపోయింది. ఆ ప్లేట్ చూస్తూనే డాన్సులు కూడా వేసేసా, చీయర్స్ కూడా కొట్టేసాం. ఇంకేముంది, మన స్టైల్లో చెప్పేద్దాం. అలాగ గోంగూర చికెన్ ముక్కను తీసుకుని ఆ రైస్లో పెట్టుకుని ఒక ముద్ద తింటే అదరహో. ఆ తర్వాత కొంచెం పెరుగు పచ్చడి కలుపుకొని ఇంకో ముద్ద తినాలన్నమాట. అందరూ డిన్నర్ పార్టీలు చేస్తారు, మేము లంచ్ పార్టీలు కూడా చేసుకుంటాం. గట్టిగా టీవీ చేసుకుని లాగిస్తున్నారు అనమాట మా వాళ్ళు. యాపటైజర్ తిన్నాం, మెయిన్ కోర్స్ తిన్నాం, డెజర్ట్ లేకపోతే అలాగా నీట్ గా రసగుల్లా కేక్ అద్భుత అనమాట. చిన్నప్పుడు ఒరిస్సా స్వీట్ ఒకటి చనాపోడా అని తిన్నాను. ఆ స్వీట్ టేస్ట్ ఇప్పటికీ నా మైండ్ లోంచి పోదు, అదే టేస్ట్ వచ్చింది అనమాట. మేఘ్నా, యు డిడ్ సో వెల్ అమ్మా.